ఎస్ సో సందీప్ గారు హెల్పింగ్ విషయానికి వచ్చినట్లయితే యూ హెల్ప్ సో మెనీ డాన్సర్స్ డ్యాన్సర్స్ కి సంబంధించి మీరు వీడియో పెట్టడం జరిగింది హెల్ప్ చేయడం జరిగింది అంటే గా చూసుకున్నట్లయితే మీరు పర్సనల్ మీరు మీరంత వెల్ ఆఫ్ కాదేమో అని నాకు నాకు తెలిసినంత మీరు అంత వెల్ సెటిల్డ్ అంటే వెనకాల ఆస్తులు కూడబెట్టుకున్న ఇదైతే ఆ హిస్టరీ అయితే మీకు లేదు నాకు తెలిసినంత వరకు ఐ నో యూ ఫ్రమ్ వెరీ లాంగ్ కాబట్టి సో చాలా మంది ఈ కరోనా టైంలో గా ఆలోచిస్తున్నారు నా చుట్టూ ఉన్న వాళ్ళే అరే నా దగ్గర ఉంది కదా ఈరోజు రేపు నాకే వస్తుందో నా కుటుంబానికి నేను సపోర్ట్ చేసుకోవాలి అని ఆలోచిస్తున్న టైంలో మీరు మంది డాన్సర్స్ కి హెల్ప్ చేయడం జరిగింది లైక్ వాట్ మేడ్ యూ టు డూ దాట్ లాట్ ఆఫ్ థింగ్స్ అండి అంటే లాట్ ఆఫ్ ఇన్స్పిరేషన్స్ లాట్ ఆఫ్ థింగ్స్ అదే నేను ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం మా ఇంట్లో ఫస్ట్ నుంచి కూడా మా ఫాదరు లైక్ మదర్ మదర్ కానీ మా మదర్ టీచర్ అండ్ మా ఫాదర్ ఈజ్ అ బిజినెస్ మ్యాన్ నౌ హిస్ నో మోర్ రీసెంట్గా ట్వంటీ ట్వంటీలో హీ ఎక్స్పైర్డ్ అండ్ మా ఫాదర్ కూడా అందరికి అలవాటు ఉండే ఫస్ట్ నుంచి వీ యూస్ టు సర్వ్ పీపుల్ యాజ్ లైక్ అంటే దేవుడి గుడిలోని బాబా గుడిలోని అంత డోనర్స్ లిస్ట్లో ఉండే సో అది ఒక పాయింట్ అండ్ ఆఫ్టర్ దట్ లైక్ తను నేను ఇంట్లో ఖాళీగా కూర్చుని ఒక టూ త్రీ మంత్స్ అట్లా ఉన్నప్పుడు కూడా ఫస్ట్ లాక్డౌన్లో డాన్సర్స్ చాలా స్ట్రగుల్ చేశారు సడన్గా ఆల్ ఆఫ్ సడన్ మనల్ని త్రీ మంత్స్ టూ మంత్స్ మూసేశారు మూసేసినప్పుడు డాన్సర్స్ అమ్మాయిలు చాలా మంది ఎక్కడెక్కడి నుంచి కలికటా బాంబే నుంచి లేకపోతే పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళందరూ ఇట్లా ఆకలిస్తున్న మాకు రూమ్స్ లో ఏమి లేవు ఇప్పుడు వెళ్ళడానికి లేదు డబ్బులు లేవు ఎందుకంటే ఎవరికి సేవింగ్స్ ఉండవు ఛాన్సెస్ ఎంత వస్తుంది అండి హార్డ్లీ ఒక షో చేస్తే మూడు వేలు వస్తుంది ఒక రోజు షూటింగ్ చేస్తే మూడు వేలు మూడున్నర వస్తుంది ఏమి రాదు వాళ్ళు వేసుకునే డ్రెస్ ఖర్చు కూడా ఉండదు ఎందుకంటే వాళ్ళు దే టు లుక్ గుడ్ సో పాపం వాళ్ళ డబ్బులు అని దానికే పెట్టుకుంటారు వాళ్ళ స్కిన్ కి వాళ్ళ దట్ ఈస్ వాట్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ కదా సో అలా టెన్షన్ బాగా ఇబ్బంది పడ్డారు అప్పట్లో ఆ టైంలో కొన్ని న్యూస్లు చదివాను నేను ఆ న్యూస్లో ఏంటంటే ఫస్ట్ లాక్డౌన్లో నేను చెప్పేది చిరంజీవి గారు చాలా మంది లైక్ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ అన్నిటికీ కూడా గ్రాసరీస్ ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కరికి అయితే నేనేం చేశానంటే అది చూసి ఓకే ఈ డాన్సర్స్ ఎవరు నాన్ మెంబర్స్ వీళ్ళకి నాన్ మెంబర్స్ చిరంజీవి గారు అంతా కూడా ట్వంటీ ఫోర్ లో ఎవ్రీ వన్ కి హెల్ప్ చేశారు యూనియన్ వాళ్ళందరికీ సో నేనే అనుకున్నానంటే వై కాంట్ బి డూ దిస్ అని చెప్పి నేను కొంతమందికి డాన్సర్స్ కి నాన్ యూనియన్ కి చేశాను సో అట్లా స్టార్ట్ అయింది మా జర్నీ అండ్ ఇట్స్ ఆల్ అబౌట్ ఇన్స్పిరేషన్ అండి లాట్ ఆఫ్ పెద్ద పెద్ద వాళ్ళని చూసి మనం నేర్చుకున్న ఇవన్నీ అండ్ దట్ జస్ట్ అూమానిటీ లైక్ ఒక తనకి కరోనా వచ్చింది సెకండ్ వేవ్ లో సెకండ్ వేవ్ లో కరోనా వచ్చినప్పుడు అప్పుడు కూడా చేద్దామని అనుకున్నాం సడన్ గా దీనికి కరోనా వచ్చింది సో తిని ఫిఫ్టీన్ డేస్ క్వారంటైన్ లో పెట్టడం జరిగింది తర్వాత నాకు అనిపించింది అరే కొంతమంది నాకు వీడియోస్ ఫొటోస్ పంపించారు లైక్ విఆర్ స్ట్రగ్లింగ్ ఫర్ అట్లీస్ట్ బియ్యం లేక స్ట్రగుల్ అయిన వాళ్ళు దెన్ ఐ థాట్ లైక్ ఓకే మనం మాట సాయం చేద్దాం నేనేదో కోటీశ్వరుని కాదు యాజ్ అఫ్ మీరు చెప్పినట్టు బట్ ఐ హ్యావ్ గుడ్ హార్ట్ లైక్ నేను మంచి మనసుతో మనము స్టార్ట్ చేద్దాం వి డోంట్ నో వాట్ విల్ హ్యాపెన్ మనం మాట సాయం చేద్దాం స్టార్ట్ చేయడం వల్ల నాకేం లక్షలు కోట్లు పోవట్లేదు ఒకవేళ నిజంగా మనకి సక్సెస్ అయితే గనక ఎంతో మందికి మంచి హెల్ప్ అవుతుంది కదా అని స్టార్ట్ చేశాను పెద్ద పెద్ద వాళ్ళు కదిలిచారండి చాలా మంది ముఖ్యంగా స్టార్ట్ చేసుకుంటే ప్రాజెక్ట్ టూ ప్రాజెక్ట్ త్రీ అని మేము డివైడ్ చేసి వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ పీపుల్ కి హెల్ప్ చేసాం సో ప్రాజెక్ట్ వన్ లో మాకు పాజిటివ్ గా రెస్పాండ్ అయింది సో శేఖర్ మాస్టర్ ఇమ్మీడియట్ గా సందీప్ డూయింగ్ వెరీ గుడ్ ఇంత నువ్వు ఈ టైంలో లో మీరిద్దరు ఇలా ముందుకొచ్చి ఇట్లా చేయడం అనేది చాలా రిస్కీ ఫ్యాక్టర్ ఫస్ట్ మీరు ఇద్దరు కేర్ఫుల్గా ఉండండి మీరు ఎంతో మంది ఇంట్రాక్ట్ అవ్వాలి మీరు ఇలా ప్రాజెక్ట్స్ అని స్టార్ట్ చేస్తానంట నూట యాభై మందితో యు హేక్ కరోనా వచ్చి తగ్గింది యుర్ ఇన్ రిస్క్ అని చెప్పారు శేఖర్ మాస్టర్ బట్ హీ హెల్ప్ డస్ లేకపోతే ఆయన ఏమన్నారంటే మనము డబ్బులు నేను డబ్బులు కొంచెం ఇస్తానని కొంచెం లిటిల్ అమౌంట్ ఆయన ఫార్వర్డ్ చేశారు అండ్ నా దగ్గర ఉన్న అమౌంట్ తో నేను అందులో జాయిన్ చేసి మేము ఫస్ట్ ప్రాజెక్ట్ స్టార్ట్ ఓకే అండ్ ఇట్లా అండ్ సెకండ్ దానికి వచ్చేసరికి లగడపాటి శ్రీధర్ గారు మన ప్రొడ్యూసర్ పెద్ద ఆయన అండ్ అశోక్ రాజు గారు అని మన పుత్తూరులో సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి ఇంజనీరింగ్ కాలేజెస్ సో ఆయన ఒక క్యాష్ ఇవ్వడం జరిగింది అండ్ అలాగే కళ్యాణ్ దేవ్ గారు చిరంజీవి గారి వాళ్ళ అల్లుడు అనగా మన అల్లుడు ఆయన కళ్యాణ్ దేవి గారు అయితే మరీ ఆయన ఆయన ఒకటే అన్నారు లైక్ సందీప్ ఇంకా ఏమన్నా కావాలా చెప్పండి అని కూడా అడిగారు అండ్ నేను ఒకటే చెప్పాను సార్ దిస్ ఇస్ ఫైన్ సార్ మేము ఇప్పటివరకు మాకు పోలీస్ పర్మిషన్ వచ్చే వరకు వి ఆర్ గివింగ్ అని చెప్పాను సచ్ ఎ హంబుల్ పర్సన్ అండి హిస్ కళ్యాణదేవ్ గారు इज సచ్ ఏ నైస్ పర్సన్ సో వండర్ఫుల్ వర్క్ వాట్ యు బోత్ ఆర్ డుయింగ్ అండ్ ఆద్య లాజిస్టిక్స్ కృష్ణగారనే ఒక ఆయన బేసికల్లీ నేను చేసి మంచి పనిలో మా ఓన్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా రెస్పాండ్ అవ్వడం మాకు ఇంకా చాలా చాలా మంది మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా అండ్ యుఎస్ నుంచి చాలా మంది అండ్ ఇప్పుడు ఇదంతా ఇలా ఇదంతా కూడా ఒక పాజిటివ్ వైబ్రేషన్ తో స్టార్ట్ అయింది ఒక ఒక మాట సాయం నుంచి మొదలైన చిన్న పిల్లలు కూడా చిన్న పిల్లలు ఒక చిన్న మాటతో స్టార్ట్ అయింది బికేమ్ వెరీ బిగ్ అండ్ మెయిన్ హ్యాపీ అనిపించింది ఏంటంటే వన్ డే మా డాడ్ అండ్ వీళ్ళందరూ ఈ లాక్డౌన్ టైంలో కూడా సో మా డాడ్ కాల్ చేసి మీరు చాలా మంచి పని చేస్తున్నారు as ఏ father గా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానని తన దగ్గర ఉన్న ఒక చిన్న అమౌంట్ తన దగ్గర ఉన్న ఒక అమౌంట్‌ని పంపించినప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది ఇట్స్ నాట్ మ్యాటర్ ఆఫ్ ఎంత పంపించారు కాదు సపోర్ట్ చేశారు 100 రూపాయలు మంది నాకు కొంతమంది మెసేజ్ పెట్టినప్పుడు కూడా నాకు డైరెక్ట్ గా ఎలా మెసేజ్ పెట్టారంటే వాళ్ళ బిఫోర్ బ్యాంక్ లో ఉన్నది త్రీ రూపీస్ ఫోర్టీన్ రూపీస్ అట్లా ఉన్నాయి కూడా ఉన్నాయి వాళ్ళు అది స్నాప్ షాట్ పంపిచి అన్న నేను వీడియో చూసిన తర్వాత ఎంతైనా ఇయ్యాలి అనిపించింది నేను నా అకౌంట్ ఓపెన్ చేస్తే నా దగ్గర పద్నాలుగు రూపాయలు ఉన్నాయి అని ఆ ఫోర్టీన్ రూపీస్ వేసేస్తున్నాను వేసేసి మళ్ళీ జీరో స్క్రీన్ షాట్ పెట్టని కూడా ఉంది ఇట్స్ వెరీ హార్ట్ టచింగ్ ఫర్ us సో విల్ అnder ఇవ్వడానికి రీజన్ కూడా ఏంటంటే మేము అప్లోడ్ చేసిన వీడియోస్ yes సో స్టార్టింగ్ మేము ఎంత జెన్యూన్ గా చేస్తున్నామో మేము ఎక్కడ పర్చేస్ చేస్తున్నామో ఎంత క్వాలిటీగా ఇస్తున్నామో అంతా కూడా వీడియో తీసి మీరు పోస్ట్ చేయొచ్చు మేము ఎందుకంటే వి వాంట్ టు డు దిస్ జెన్యూన్లీ లేకపోతే ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు వీళ్ళందరూ చిన్న వ్యక్తులు కాదు నాకు సాయం చేసిన వాళ్ళు అంత వాళ్ళు వాళ్ళు నాకు ఇచ్చారంటే హౌ మచ్ దే ట్రస్ట్ మీ సో దట్ దట్ ఈస్ వాట్ ఐఎమ్ డూయింగ్ పీపుల్ ప్రతి ఒక్కరికి మేము ఫైవ్ హండ్రెడ్ రూపీస్ క్యాష్ ఇవ్వడం జరిగింది గ్రోసరీస్ ఇవ్వడం జరిగింది సో ఈ రోజు ఒక హండ్రెడ్ మెంబర్స్కి ఇచ్చింది మేము పబ్లిక్ లో పోస్ట్ చేసినప్పుడు మాకు ఇంకొక హండ్రెడ్ మెంబర్స్ కి దొరుకుతుంది అవును సో అలాంటి టైంలో మేము హండ్రెడ్ మెంబర్స్ కి అనుకున్న ప్రాజెక్టు ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ కి రీచ్ అయిందంటే మాకు మీడియా సపోర్ట్ చాలా ఉంది సో వీడియోస్ ఎందుకు మేము అప్లోడ్ చేసినామంటే మాకు డోనర్స్ కావాలి సో డోనర్స్ ముందుకు వచ్చారు అలాగే మా వీడియోస్ చూసి ముందుకొచ్చారు వచ్చారు ఎక్కడెక్కడ వాళ్ళు మా ఫ్యామిలీ మెంబర్స్ యుఎస్ యూకే చాలా కంట్రీస్ చాలా మంది ఇప్పుడు కూడా నేను ఒక హండ్రెడ్ ఫ్యామిలీస్ ఉన్నాయి ముషీరాబాద్ లో కొండ ప్రాంతంలో ఉంటారంట ఓకే సో వాళ్ళ కోసం చాలా ట్రై చేస్తున్నాను దే ఆర్ లైక్ వెరీ స్ట్రగ్లింగ్ అలాట్ ఒక విలేజ్ కి ఒక విలేజ్ కి ఒక విలేజ్ మొత్తానికి ఒక విలేజ్ లో హండ్రెడ్ ఫ్యామిలీస్ ఉన్నాయి ఆల్